రైట్ హనుమానులు రైట్ రైట్ ఆంజనేయ రెడ్డి గారు రైట్ కిరణ్ గారు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ వైసీపీ నాయకులకి మేము పదే పదే గుర్తు చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు ఇది తెగ ఫీల్ అయిపోతున్నారు కదా. 2018లో చెప్పులతో కొట్టండి, రోడ్డు మీద నడి రోడ్డు మీద ఉరి తీయండి అని చెప్పి ఆ రోజున ఎవరండి మాట్లాడింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సరే, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కాబట్టి ఈ రోజున వైసీపీ వాళ్ళు విమర్శించామని చెప్తున్నారు. పోలీసులు ఏం విమర్శించారండి వైసీపీ నాయకుల్ని? ఒకనొక మంత్రి అయితే మేము నిన్ను గుడ్డలోడ తీసేస్తాను బయట అని చెప్పి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా శ్రీధర్ అప్పలరాజు గారు పోలీస్ ఆఫీసర్ని తిడుతుంటే అది పోలీస్ ఆఫీసర్లు ఏం చేశారండి? వ్యతిరేకంగా విమర్శించడానికి ఈ రోజున వైసీపీ వాళ్ళ భాష అలా ఉంది, వైసీపీ వాళ్ళ భాష అలా ఉంది కాబట్టే తిరిగి ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ వాళ్ళ భాష సరి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కలిశారు కానీ చిరంజీవి గారు వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాల్లో మన శత్రువును కూడా మనం ఆలింగనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన శత్రువును కూడా మనం మోటివేట్ చేసి మన పార్టీకి ఓటేయించుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ పెట్టేదాకా మేమందరం అభిమానులుగా ఉన్నాం, చిరంజీవి గారు అభిమానులుగా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా ఉన్నాం, పక్క హీరో ఫ్యాన్స్తో గొడవ పడేవాళ్ళం. ఈ రోజున మేము గొడవ పడే పరిస్థితి లేదండి. ఈ రోజున అక్కడ కూర్చున్న అజయ్ గారితో కూడా గొడవలు, ఈ రోజున అక్కడ కూర్చున్న అజయ్ గారితో అవసరం అయితే వెంకటేష్ గారితో కూడా మేము మా పార్టీకి ఓటేపించుకోవాలని చూస్తాం మేము. అంతేగాని రోజు పొద్దున్న లేస్తే వాళ్ళతో గొడవ పడాలి, లేకపోతే మా నాయకుడు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి మేము చూడడం అయితే మానేసాం. ఖచ్చితంగా మేము ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చిరంజీవి గారిని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారంటే చిరంజీవి గారితో వైసీపీకి వచ్చిన నష్టమేం లేదు. చిరంజీవి గారి వైఖరి వల్ల, చిరంజీవి గారి దినచర్య వల్ల, చిరంజీవి గారు ఎప్పుడైతే రాజకీయ కోణంలో ఉంటారో, ఆయన ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీలు రాజకీయ కోణంగా చూస్తారో, అప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని టార్గెట్ చేస్తాయి. ఆ రోజున సీట్లు అమ్ముకున్నారన్నారు, రక్తం అమ్ముకున్నారన్నారు. ఈ రోజున ఏమైపోయింది? ఈ రోజున చిరంజీవి గారిని పోగొడుతున్న ఆ పేరుని నానియే, లేకపోతే ఆ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులే ఆ రోజున చిరంజీవి గారితో ఎందుకు నడవాలా? ప్రజారాజ్యం పెట్టినప్పుడు అంటే మీ పీఠాలు కదులుతున్నప్పుడేమో మీకు రాజకీయం, ఎవరి ఎవరి అవకాశాలకి ఎవరి పరిస్థితులకు అనుగుణంగా మీ పీఠాలు కదులుతున్నప్పుడేమో మీరు రాజకీయంగా విమర్శలు చేస్తారు, మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు. నిన్న కాక మొన్న వైసీపీ నాయకులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో సహా వాళ్ళని, వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసి దాడులు చేస్తామంటే ఆ రోజున ఏమైపోయింది? ఈ రోజున చిరంజీవి గారు వల్ల మీకు రాజకీయంగా ఇబ్బంది లేదు కాబట్టి మీరు చిరంజీవి గారు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అండి, ఈ డిబేట్ ను ఉద్దేశించి, డిబేట్ లో మనం ద్వారంపూడి చంద్రశేఖర్ గారి క్యారెక్టర్ కి మనం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. గౌరవ అనలిస్టులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కోనసీమ జిల్లాలకు తీసుకొచ్చిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఖచ్చితంగా ఆ రోజున జనసేన కార్యకర్తలు, జెంట్స్ కాదండి, మహిళా కార్యకర్తల్ని, మహిళా నాయకురాల్ని బండ బూతులు తిడుతూ రోడ్డు మీద ఈడ్చిచ్చి కొట్టించింది ఎవరండి? ఈ రోజున నేను రేపు అదే అంటున్నారు, విశ్లేషకులు కూడా అదే అంటున్నారు. ఆయనకి ఏం సంబంధం ఇప్పుడు చిరంజీవి గారిని అంటే, కళ్యాణ్ గారిని ఎవరన్నా తిడితే వాళ్ళు. మా సోదరుడు వెంకటేష్ గారు చెప్పింది ఏంటంటే, సేమ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే ఆ రోజున జనసేన కార్యకర్తలను కొట్టారన్నాడు. అక్కడ కమ్యూనిటీ ఎందుకు వచ్చిందండి? అక్కడ కమ్యూనిటీని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేయడం కోసం ఆ రోజున కాకినాడలో ధర్నా చేశారు. ఈ రోజున నేను రేపొద్దున ఒక ధర్నా కార్యక్రమానికి వెళ్తున్నానంటేనే పోలీసులు నా ఇంటికి వచ్చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టి నోటీస్ ఇస్తారే. ఆ రోజున అంతమంది కాకినాడ సిటీలో ధర్నా చేస్తుంటే పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు? ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని ఏ రూట్ లోంచి డైవర్ట్ చేయాలి, ఏ సందులోంచి తీసుకొస్తే వీళ్ళు మళ్ళీ వెళ్ళిపో తప్పించుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం బండ దొంగలతో ఆ రోజున మహిళా నాయకురాలను కొడితే, మహిళా జనసేన వేర మహిళలను కొడితే ఈ రోజున మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎంతటి ఫ్యాక్షనిజం మైండ్ సెట్ కలవారంటే జర్నలిస్టులని లారీలతో తొక్కించండి అని చెప్పి ఆయన బహిరంగంగా కమెంట్స్ చేసిన వ్యక్తి. కాబట్టి చిరంజీవి గారు 125,000 మంది కలుస్తూ ఉంటారు, ఆయన్ని కలిసిన ప్రతి వ్యక్తికి మనం పెద్దపేట వేసి ఎందుకు కలిశారని చెప్పి మనం అడగలేము. రాజకీయంగా ఫైనల్ గా మీకు అది జనసేన కార్యకర్తలని ఖచ్చితంగా మేమందరం అభిమానుల నుంచి కార్యకర్తలుగా మారిపోయాం. బ్రహ్మనాయుడు మీరే నిరుత్సాహపడరు, భవిష్యత్తులో చాలా జరగవచ్చు. చాలా మంది వచ్చి బండబూతులు తిట్టిన వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో ఫంక్షన్ లో ఎదురుపడవచ్చు. ఆ రోజు కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి ఏముండదు. ఖచ్చితంగా మా శత్రువుతో కూడా మా పార్టీకి ఓటేపించుకోవాలనే మైండ్ సెట్ తో మేము ఉన్నాం తప్ప ఇలాంటి చిన్న చిన్న వెంకటేష్ గారు
వెంకటేష్ గారు, ఇక్కడ చంద్రశేఖర రెడ్డి గారికి ఏం సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం? మీరు సర్టిఫికేట్ ఇచ్చారా? ఇచ్చినట్టున్నారు కదా, ఆయనకేం సంబంధం లేదు. సర్టిఫికేట్ ఇవ్వలేదండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సడన్ కాల్స్ తీసుకుని ఇళ్ల మీదకి వెళ్ళి మేము శాంతియుతంగా ధర్నా చేస్తామంటే అందరూ ఒప్పుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా రెడీ అయి ఉంటారు కాబట్టి అన్నింటికీ సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపడి వెళ్ళి అక్కడికి వెళ్ళాక మమ్మల్ని కొట్టారు లేకపోతే ఆడవాళ్ళని కొట్టారు అన్నప్పుడు మీరు అంటే ధర్నాలు చేస్తే కొడతారండి, నిరసనలు చేస్తే కొడతారా? మరి ఇళ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయడం అనేది నీకు కొత్తగా వింటున్నాయి. ఇప్పుడు కాకినాడలో ధర్నా చేస్తే కాకినాడలో ఏం కొట్టలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని వైజాగ్ నుంచి పంపించలేని ప్రభుత్వం, వైజాగ్ నుంచి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పంపించగలిగారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అయితే పంపించలేకపోయారు. అలాగే కాకినాడలో ఎక్కడో ఒక మారుమూలలో లేకపోతే సెంట్రల్ లో ధర్నా చేస్తేనో కొట్టలేదండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంటి వైపుకి లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు జరిగింది, అందరం చూసాము. దానికి ఎవరికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పొచ్చేది జన సైనికులు అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం తప్పు అంటారు, ఫస్ట్ పాయింట్ అంతేనా? ఖచ్చితంగా ఇంటి ఇళ్ల మీదకి వెళ్ళడం తప్పు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది వారు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఎదురు కూర్చోలేదు కదా. తీసుకుని లోపలికి వెళ్ళారని గేటు తీసుకుని లోపలికి వెళ్తే ట్రెస్ పాస్ అవుతుంది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి కాదు, వాళ్ళు ధర్నా చేస్తారన్న ప్లేస్ నుంచి ఎమ్మెల్యే గారు పోలీసు వ్యవస్థ అంతమంది ధర్నా చేస్తుంటే వాళ్ళు ఎందుకు డైవర్ట్ చేసి ఇంటి వైపు తీసుకెళ్లారు చెప్పండి. కంక్లూడ్ చేయండి వెంకటేష్ గారు. సో ఇక్కడ ఎవరికి ఎవరు కూడా సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి కాదు. ఖచ్చితంగా తమ్ముడు కిరణ్ చెప్పినట్లు ఒక ఓటు మొబిలైజేషన్ పాలిటిక్స్ చేస్తే అందరూ ఆహ్వానించదగిందే. అన్ని పార్టీలుగా రైట్ ఉంది, అన్ని పార్టీలు చేయొచ్చు, మీ విధి విధానాలు చెప్పండి. ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాను, చిరంజీవి గారు జనసేన పార్టీ వేరు వేరు. ఆయన్ని దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దు. చిరంజీవి గారు అని ఆయన అజాత శత్రువు, ఎవడు ఎదురుబడి పలకరించిన ఆయన చేస్తారు. అజయ్ గారు, బ్రహ్మనాయుడు గారు, అజయ్ గారు అంటే ఏ పార్టీ శాసనసభ్యులైనా వారి గ్రామం వెళ్ళి నిరసన చేస్తే మరి కొట్టకేం చేస్తారు అనే రీతిలో చెప్తున్నారు విశ్లేషకులు. వెంకటేష్ గారు సమర్థించొచ్చా ఆయన మాటలు? అంటే బేసికల్ గా కొట్టడం అనేది నేను ఇప్పుడు కూడా సమర్థించను. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు చెమటలు పట్టి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఒక రోజు అక్కడ నైట్ స్టే చేస్తే విజయవాడ నుంచి కొన్ని వందల వెహికల్స్ లో అక్కడికి వెళ్ళి చేసిన పరిస్థితి ఉంది, అది మేమందరం చూసాం. ఎవరికి పట్టించారు చెమటలు? చింతమనేని గారు. ఇక్కడికి వచ్చి ఎవడరా మా మీద దాడి చేసేది లేకపోతే మా మీద నిరసన చేసేదని రాత్రి జనసేన నాయకులందరూ ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిగెత్తుకుని విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళిన మాట వాస్తవం కాదని చెప్పమానండి. అలాగా కొన్ని చోట్ల సెన్సిటివ్ పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనం కొంచెం ప్రీ ప్లాన్డ్ గా చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ప్రీ ప్లాన్డ్ గా చేసుకుని వెళ్ళాలంటారు. అంతే కదా, మరి సమస్యలు సృష్టించుకోకూడదు కదా. ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారి నియోజకవర్గానికి వెళ్ళో లేకపోతే పులివెందులకి వెళ్ళో ఏదో ఒక గొప్ప కార్యక్రమాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ప్రతిపక్షాల నుంచి. ఎందుకంటే కంటిన్యూగా ఇప్పుడు ఆ నియోజకవర్గాలని వాళ్ళ చేతిలో వాళ్ళ గుప్పెట్లో ఉండే. అవును, అక్కడికి వెళ్ళి పులివెందుల కడప వెళ్ళి ప్రతిపక్షాలు నిరసనలు చేసే అంత పరిస్థితి లేదులేండి. ఇప్పుడున్న పరిస్థితులు శాంతియుతంగా చేసే చోట శాంతియుతంగా చేయాలి. అజయ్ గారు, అజయ్ గారు, బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒకటే విషయం అండి నేను అందరికీ చెప్తాను. ఈ రోజు ఎవరెవరిని వాటేసుకున్నారా, ఎవరెవరిని కవలగించుకున్నారా, లేకుంటే ఎవరెవరికి షేక్ హ్యాండ్ ఇచ్చారా, ఇవన్నీ చూసే పరిస్థితిలో ప్రజలు లేరండి. ఇప్పటికే ప్రజలందరూ కూడా తలనొప్పులు గురయ్యారు, బాధపడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయారు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఎలా బ్రతకాలో అర్థం కాని ప్రతి ఒక్క అయోమైన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఒకటే కాన్సెప్ట్ మీద ఉన్నారండి, ఇదేం కర్మ మాకు? మేము ఏ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మా నెత్తిని ఎట్టుకున్నాం? ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు? ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటుగా పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎవరెవరికి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, ఎవరెవరిని ఓట్ వేసుకుంటున్నారు అన్న విషయాలు ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు బ్రహ్మరెడ్డి గారు. ఈరోజు అందరికీ ఒకటే కావాలి, మళ్ళీ రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దిగిపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. దానికోసం మేము పోరాటం చేస్తాం, దానికోసం మేము ముందడుగు వేస్తాం, దానికోసం అందరూ ఐకమత్యంగా పనిచేస్తాం అని ఒక ఆలోచన ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశాలు కూడా ఆలోచించే పనిలో రాష్ట్ర ప్రజా. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అనేటువంటి ఆలోచనలోనే ప్రజలు ఉన్నారు, కానీ ఎవరెవరితో కలుస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మరి పాత శత్రువులను కలుస్తున్నారా అనే ఆలోచనలు ఎవరు చేయట్లేదు అంటున్నారు టీడీపీ నాయకులు. బ్రహ్మనాయుడు గారు, 2014 నుంచి 2019 వరకు చరిత్ర చూసాము.
వీళ్ళు ఎవరెవరు కలిసి ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, దాని వాగ్దానాలు గిఫ్ట్ గా రాష్ట్ర ప్రజలు ఏమి ఇచ్చారు వీళ్ళకి, అది మర్చిపోయారు అనుకుంటున్నాను. వీళ్ళకి మెమరీ లాస్ ఉండొచ్చే కానీ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి ఏమి చేశామో ఏమి చేయలేదో చూసుకోమని చెప్పండి. మళ్ళీ ఎందుకు వేశారు? ఇప్పుడు 190,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కానీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. వీరు 5 సంవత్సరాలు కానీ 2 లక్షల కోట్లు ఇచ్చారు. వేణుగోపాల్ గారు ఒక్క విషయం అడుగుతాను సార్, దానికి సమాధానం చెప్తారా? నాకు ఒక్కటే విషయం అడుగుతాను సార్, 190,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నా మీరు, ఈ 190,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇవ్వటానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్? రాష్ట్రంలో మీరేమన్నా ఆదాయాన్ని పెంచారా, లేకుంటే ఆర్థిక వనరులన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు? ఈ రోజు నిత్యావసర ధరల రేట్లు పెంచి, విద్యుత్ ఛార్జీల రేట్లు పెంచి, కరెంటు బిల్లులు పెంచి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి, సరుకుల రేట్లు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, ఈ రోజు అన్ని మా మీద భారాలను పెంచి, మా దగ్గర 100 రూపాయలు తీసుకొని మళ్ళీ మా ముఖం మీద 10 రూపాయలు కొట్టి మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామని మాట్లాడుకుంటే ఎట్లా అయిపోతుంది వేణుగోపాల్ గారు? వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేసి, టైం అయిపోయింది, కంక్లూడ్ చేసి. ఒక సోపు ఆంధ్రప్రదేశ్ గారు పెరిగేది, భారతదేశంలో మొత్తంలో పెరుగుతాయి. ఒక పేస్ట్ ఆంజనేయ రెడ్డి గారు, రైట్ రైట్ ఆంజనేయ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ఎవరు ఎవరితో కలిసినా, ఎవరెవరితో మాట్లాడినా ఖచ్చితంగా జనసేన పార్టీ డీలా పడే పరిస్థితి లేదంటారా? జనసేన అధ్యక్షుడు డీలా పడే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అండి. జనసేన పార్టీ మొరేల్ చాలా, వాళ్ళ యొక్క నైతిక స్థైర్యము, నైతిక బలం ఉంది. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ముందుకు కలిసి నడవడానికి నడుస్తున్న, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరు ఎవరితో కలిసినా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం, రాజకీయ కక్షలు సాధిస్తున్న ప్రభుత్వం, ఆ హింసను నమ్ముకున్న ఏ ప్రభుత్వము ఓడించాలని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. మళ్ళీ వేరే ఛానల్లో పాల్గొన్నారు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నారు.